हेलो फ्रेंड्स वेलकम टू हेल्दी फूड गोधुम पिंड तोटलु एला चेयालो चूपिस्तानु मुंदुगा चिन्न रिक्वेस्ट अंडी ना चैनल नी सब्सक्राइब चेसुकोंडी पक्कन उन्न बेल आइकन नी क्लिक चेयंडी लाइक चेयंडी शेर चेयंडी ओके फ्रेंड्स गोधुम पिंड तोटलु नी टेस्ट गा रोस्ट गा एला वस्तायो चूपिस्तानु चूडंडी मुंदुगा ओक बाउल लो గోధుమ పిండి తీసుకోవాలి మనకి ఎంత సరిపోతుందో అంత తర్వాత కొంచెం అంటే దీనికి కొలత ఏమ ఉండదు కొంచెం గోధుమ నూక వేసుకుంటే అది పల్చగా వస్తాయి అట్లు పల్చగా రోస్ట్ గా ఉంటాయి బాగుంటాయి చాలా టేస్ట్ గా ఉంటాయి ఇవి మెనప్ అంటే ఇవి మెనప్పప్పు దోసల్లాగా తో దోసలు వేస్తాం కదా అలా ఉంటాయి కొంచెం జీలకర్ర వేసుకోవాలి కొంచెం జీలకర్ర కొంచెం పచ్చిమిర్చి కొంచెం గ్రైండ్ చేసుకోవాలి అంటే తురిమినట్టు ఉండాలి కొంచెం salt వేసుకోవాలి టేస్ట్ కి సరిపడా salt ఇప్పుడు కొంచెం కొంచెం నీళ్లు వేయాలి ఒకేసారి వేయకంట కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటే అది ఉండకట్టదన్నమాట అలా కొంచెం కొంచెం చేతితోనే అవుతుంది ఇది గరిటతో అవదు ముందు కొంచెం కొంచెం వేసుకోవాలి అలా ఉండకట్టకంట చూసుకోవాలి ఇంకేమీ లేదు గోధుమ పిండి గోధుమ రవ్వ జీలకర్ర పచ్చిమిర్చి salt అంతే ఇంకా ఇందులో కొంచెం ఉల్లిపాయ ముక్కలు కొంచెం తరిగి పెట్టుకుంటే చాలా బాగుంటుంది కొంచెం పల్చగా చేసుకోవాలి కొంచెం పల్చగా చేసుకుంటే పల్చగా వస్తాయి పరవాలేదు మామూలుగా గోధుమ పిండి అట్లు ఏంటంటే దల్సరగా వస్తాయి కొంచెం కానీ ఇవి పల్చగా వస్తాయి చాలా బాగుంటాయి చాలా టేస్ట్ గా ఉంటాయి పల్చగా రోస్ట్ గా వస్తాయి దోసల్లాగాని కొంచెం ఆయిల్ వేసుకొని ఇది కొంచెం వేస్తాం ఫస్ట్ ఏంటంటే కాకికి వేస్తాము అందుకే చిన్నది వేసాను ఇది కాకికి వేసేస్తాము ఇప్పుడు ఆయిల్ చుట్టు వేసేసి ఒకటి వేస్తాము ఇది పల్లి చట్నీ తో గాని లేదంటే టమాటా చట్నీ ఏ చట్నీ అయినా పర్వాలేదు చాలా బాగుంటాయి ఇంకా ఒట్టిదైనా పర్వాలేదు చట్నీ లేకుండా ఒట్టి తిన్నా బాగుంటుంది పర్వాలేదు ఎందుకంటే పచ్చిమిర్చి అన్ని ఉంటాయి కదా గోధుమ పిండి చాలా టేస్ట్ గా ఉంటుంది కదా చూసారా పల్చగా వేసుకున్నాను చూసారా ఎంత పల్చగా వచ్చిందో చక్కగా ఎక్కిపోతుంది కూడా ఫస్ట్ రెండు వేసేసాను ఒక ట్రెండ్ కొంచెం కష్టం అవుతుంది తర్వాత అలా వచ్చేస్తాయి బాగుంది కదా చాలా టేస్ట్గా ఉంటాయి అట్లు ట్రై చేయండి చాలా బాగుంటాయి మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గుడ్ బై